వీరణపేట లో కేటిఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇక్కడ మా ఆరాధ్య దేవుడు అని చెప్పేసి అందరూ కూడా సీనియర్ గారిని ఉద్యమ నాయకుని ఈ రోజు మాకంతా కూడా మా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉన్నది మా శ్రీనివాస్ గౌడు మాకు ఇండ్లు ఇచ్చిన బీదలకు మరి 660 ఇండ్లు ఇక్కడ కట్టించి మా అందరూ కూడా ఇచ్చినటువంటి దేవుణ్ణి ఈ రోజు సంపన్నిక కృతజ్ఞత చేసారా అని చెప్పేసి ఈ రోజు కేటిఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ మరి అందరి ఆధ్వర్యంలో చావు డబ్బు కొట్టుకుంటూ ఇక్కడ ద్రోహుల ఇక్కడ బీజేపీ నాయకులు ద్రోహుల డి కర్ణ గారిని జితేందర్ రెడ్డి గారిని దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేస్తా ఉన్నాము మరి ఈ రోజు మా నాయకుడు అయితే ఉద్యమ నాయకుడు ఉన్నాడో శ్రీనివాస్ గౌడ్ గారిని మరి 15 కోట్ల రూపాయలు సుపారి ఇచ్చి చంపడానికి మరి ఏ విధంగా మరి ప్రయత్నం చేసిండ్రు ఎందుకు వచ్చింది వాళ్ళకి అవసరం కావని మేము ఇక్కడ అందరూ కూడా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కావున భవిష్యత్తులో ఈ మా వీరణపేటలో ఇప్పటికే మా సీనన్న గారు మరి ఇండ్లు కట్టించిండు ఇక్కడ 120 కోట్ల తోటి గురుకుల స్కూల్ గాని బైపాస్ తీసుకురావడం గాని రోడ్లు గాని మంచినీరు గాని మాకు సమస్య ఎక్కడ ఏం సమస్య ఉన్నాడో మాకు ఆదుకునే నాయకుడు కాబట్టి మా శ్రీనివాస్ గారికి ఎలాంటి ప్రయత్నం చేస్తే కూడా మేము అందరం కూడా మేము వారి వెనుక ఉన్నాము భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా రాజకీయంగా ఎదుర్కోండి కానీ రాజకీయ వెనుక ఉండి కుట్ర చేస్తే మాత్రము దీన్ని ఎవరు కూడా మేము సహించము భవిష్యత్తులో శ్రీనివాస గారు మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి అందరూ కూడా మహిళలు పెద్దలు కులాలు మతాలు అతీతంగా అందరూ కూడా వచ్చి వారికి ఈ జరిగినటువంటి విషయాన్ని ఖండించుకుంటూ మేమందరం కూడా శ్రీనివాస్ గౌడ్ ఎంబర్ ఉన్నా అని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉంటారు జరుగుతున్నారు కావున భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయదు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు చేయదు ఏమన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి దుర్చర్యకు దుర్మార్గ చర్యకు పడకూడదని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం రాజకీయంగా నిలబడి ఎదుర్కోలేక సినన్న పైన దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారు అసలుంటివి ఇక్కడ మన మహబూబ్నగర్లో తెలంగాణ జిల్లాలో ఇక్కడ జరగవు జాగ్రత్తగా ఉండండి రేపు పొద్దున మళ్ళీ మీరు కూడా ఇళ్లలో కోట్లు అడగడానికి వస్తారు వచ్చినప్పుడు జనాలు చెప్పులు తీసుకొని కొడతారు ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఈరోజు మా కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో మంత్రి మన సినన్న మీద హత్యాప్రయత్నం జరిగిన సందర్భంగా ఈడ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను చెప్పడం ఏంటంటే సినన్న అభివృద్ధి చూడలేక వీళ్ళ ఓర్వలేక సీనియర్ మీద హత్యాప్రయత్నం చేస్తుండ్రు మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి కానీ సీనియర్ మీద కుట్ర చేయడం విశేషం తప్పు మాట ఈరోజు పాలమూరు జిల్లా కూడా కాదు తెలంగాణ మొత్తంలో 7 సంవత్సరాల లోపల 60 ఏళ్ళ చేయని కార్యక్రమాలన్నీ 7 ఏళ్లలో ఈరోజు సీనియర్ చేసి చూపించిండు పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్క 49 వార్డులు కానీ పక్క చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎంత డెవలప్మెంట్ ఉందంటే ఆ మనిషిని ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేస్తుంది సినన్నను ఎందుకంటే ఈరోజు మొత్తం జిల్లా పక్కన ఉన్న అందరూ వలస వెళ్ళి బొంబాయి పూన బతికేటోళ్ళు ఆ బొంబాయి పూన వదిలేసి ఈరోజు పాలమూరు జిల్లాలో పనులు చేసుకుంటూ తనను సంపాదించుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఇంత అన్యూన్యంగా ఉందంటే అది మొత్తం సీనన్నకే తింటూ దాకిరేటు ఎందుకంటే సీనన్న ఒక దేవుడు అలాంటి వ్యక్తి మీద హత్యాప్రయత్నం చేసిన ఈ కొడుకులు మూర్ఖులు మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే సీనన్న వచ్చి అడగండి సీనన్నతో మాట్లాడండి కానీ ఎన్ని పూటం ఇవ్వడం అది సమర విషయం కాదు కానీ సీనన్నంబడు ఈరోజు జిల్లాలో సైన్యం చాలా పెద్దగా ఉంది సీనన్న జోలికి వస్తే ఖబర్దారు కొడుకులారా ఇప్పుడే చెప్తున్నా మీ ఇండ్లలో మీరు కానీ మీ కొంపలు కానీ ఈ ఊరా కానీ రానే కూడా చేస్తాం కొడుకులు ఒక్క బాగా గుర్తుపెట్టండి ఈరోజు బీజేపీలు కానీ వేరే పార్టీ పేరు నేను చెప్పాను కానీ 70 ఏళ్ళ చేయని కార్యక్రమం 6 ఏళ్ళ చేసి చూపించిండు ఆయన పొద్దున్న చేసి మీ అందరూ కాలు మొక్కాలి ఆయన మీకు సిగ్గు లేకుండా ఆయన టార్గెట్ చేస్తారా కానీ ఈడ లేరనుకున్నారా ఆయన అభిమానులు ఆడపడుచులు ఈ తెలంగాణ జిల్లాలో మొత్తం 4.5 కోట్ల పబ్లిక్ మొత్తం సీనియర్ మాట్లాడుతున్నారు ఖబర్దారు నేను ఒకటే మాట చెప్తున్నా ఇంకోసారి ఇలా ప్రయత్నం జరిగిందనుకో వాడవాడగా ఇల్లులో ఒక్కొక్కరు 5-5 మంది వెళ్తారు మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మూలకు ఉన్నా వెతికి సంబంధం కొడుకులారా బాగా గుర్తుపెట్టుకోండి నేను వీరణపేట కేటీఆర్ నగర్ మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మా అన్న దగ్గరకు ఎవరు వచ్చినా ఏం చేసినా మా ఫస్ట్ మనల్ని దిగొని ఆయన దగ్గరికి వెళ్ళాలి రాజకీయంగా కానీ ఏదైనా కానీ గెలిచి మాట్లాడండి కానీ ఆయనని వెన్నుపూట పుడవడం మంచితనం కాదు నేను కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటాను